నేను ఛాన్సెస్ తీసుకోదలుచుకోలేదు. మన ఈరోజు చేరిన మీ పెద్దలందరికీ చెప్తా ఉన్నాను, నేను ఛాన్సెస్ తీసుకోదలుచుకోలే, ఈగోకి వెళ్ళదలుచుకోలే. నాకు ఒకటే ఒకటి, ఐ వాంట్ టు మేక్ ష్యూర్ పీపుల్ షుడ్ విన్, పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షుడ్ విన్, పీపుల్ నీడ్ స్టెబిలిటీ, పీపుల్ నీడ్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ. దానికోసం నేను ఎవరితోటి ఇలా త్రిముఖ పోటీ పెడితే ఒక 2-3% మళ్ళీ తిరిగి జగన్నే కనుక గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఈ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు రావు, ఉపాధి అవకాశాలు రావు, ఉన్న వనరులన్నీ కొద్ది మంది చేతుల్లోకి వెళ్ళిపోయినాయి, ఆల్రెడీ మొత్తానికి సంపూర్ణంగా వెళ్ళిపోతాయి. ఆలిగార్కి అనే పదం ఉంది, కంట్రోల్ బై ఫ్యూ అని, కొద్ది మంది నియంత్రణలో అధికారం. వీళ్ళు ఆలిగార్క్స్లా అయిపోయారు వీళ్ళందరూ. సో దీన్ని ఎదుర్కోవాలి అంటే సమిష్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. నేను నిన్న సభలో కూడా చెప్పాను, మళ్ళీ ఈరోజు ఇంకో మాట ఇంకోసారి దాన్ని ప్రస్తావిస్తున్నాను. 2009 మనం ఆ రోజున పార్టీ పెట్టినప్పుడు నేను దాంట్లో ఫౌండర్ మెంబర్ని. మనం పొలిటికల్ ప్రాసెస్కి వచ్చేటప్పుడు మనం ఒక మాట చెప్పినప్పుడు నిలబడకపోతే దాని కాన్సిక్వెన్సెస్ రాష్ట్ర ప్రజల మీద పడిపోతాయి, రాష్ట్రం మీద పడిపోతాయి. ఆ రోజే కనుక మనం నిలబడి ఉంటే పరిస్థితి వేరే కూడా, మనం నిలబెట్టుకోలేక ఇంకొక వ్యక్తుల సమూహాన్ని కూడా, ఇంకొక పొలిటికల్ పార్టీని కూడా మనం చేయలేకపోతే ఆ పొలిటికల్ టర్మాయిల్ అలజడి అతలాకుతలం చేసేసిన రాష్ట్రాన్ని, విభజన జరిగితే మనం బలంగా మాట్లాడలేకపోయాం. సో నాకు పెట్టుకున్న ఆ రోజున ఏంటంటే, నేను ఫౌండర్ మెంబర్గా ఉన్న ఆ పార్టీలో నాకు కూడా భాగస్వామ్యం ఉంది, నేను క్షమాపణ చెప్పాలి దానికి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్టెబిలిటీ ఇవ్వాలి, తెలుగు ప్రజల ఐక్యతకి కట్టుబడి ఉండాలి. దాంట్లో భాగంగానే 2014 తెలివి తక్కువయ్యో, తెలివితేటలు లేకో, వ్యూహం వేయలేకో కాదు, 2009 మనం పార్టీని స్థాపించి, నేను ఫౌండర్ మెంబర్గా ఉండి పార్టీని స్థాపించి నిలబెట్టుకోలేకపోయినందుకు నా చిన్న కంట్రోల్లో లేదు ఆ రోజున. ఎందుకు నేను ఇంత భావజాలం అని ఎందుకు కోరుకుంటానంటే, పుస్తకం పెన్ను పట్టుకొని చిన్న సలహాలు రాద్దాం అనుకునేవాడు కూడా ఎమ్మెల్యే అయిపోయాడు తూర్పుగోదావరి జిల్లాలో. నా దృష్టిలో పడాలని చెప్పి నేను ఎప్పుడు, నేను హైదరాబాద్లో నందగిరిలో నేను ఉంటే నా దృష్టిలో పడాలని చెప్పి బ్యానర్లు కట్టేవాడు ముఖ్య కేబినెట్ మంత్రి అయిపోయాడు. మీకు అధికారం తప్ప వీళ్ళకి ప్రజలు బాగోగులు తప్పట్లా, మీకు అధికారం కావాలి ఎంజాయ్ చేయండి, కానీ ప్రజలు బాగోగులు కూడా పట్టించుకోవాలి కదా. ఇలాంటి వ్యక్తుల స్వార్థం ఒక బలమైన ఆలోచన విధానాన్ని చంపేస్తుంది. ఆ రోజున నాకు మామూలు కన్నీళ్లు రాలేదు. ఆ రోజున వీళ్ళందరినీ చూసి, మీ అందరి వల్ల, మీరు నిలబడలేని తనం వల్ల, ఈ వ్యక్తులకి కమిట్మెంట్ లేకపోవటం వల్ల అందరూ మాటలు పడాల్సి వచ్చింది. ఒక బలమైన వ్యక్తిని, నాయకుడిని కూడా ఈ చుట్టుపక్కల ఉండే వ్యక్తులు, సమర్థులు, ఇంటిగ్రిటీ లేని వాళ్ళ పక్కనుంటే ఏం జరుగుద్ది అంటే నిష్ప్రయోజనంగా నీరు గారిపోతాం, అలా గారిపోయింది. ఇంకెప్పటికీ జరగనివ్వను, నా పక్కన పెట్టుకుంటే అలాంటి వ్యక్తులనే పెట్టుకుంటాను, అలాంటి వ్యక్తులు లేకపోతే దయచేసి పార్టీలోంచి వెళ్ళిపోండి, కానీ నేను మటుకు మారను, ప్రజల కోసం నిలబడతాను. ఇది పెట్టుకున్నా, నా కంఠంలో ప్రాణం ఉండగా, ప్రాణం ఉన్నంత వరకు ఈ జనసేన నిలబడే ఉంటుంది, జనసేన జెండా రెపరెపలాడుతుంది. నా ప్రాణం పోయిన తర్వాత జనసేన మీరు తీసుకెళ్ళి దాని భావితరం దాని ముందుకు తీసుకెళ్ళాలి. మీరు చాలా బలమైన పార్టీలోకి వచ్చారు, మీరు గర్వించే పార్టీలోకి వచ్చారు. మీరు ఎందుకు చెప్తున్నాను, మనం అధికారంలో లేకుండా, అధికారం చూడకుండా ఈరోజు నిలబడి ఉన్నాం మనం, ఇంత ఒత్తిడి తీసుకుంటున్నాం. ఏ స్థాయికి మనం నిలబడి ఉన్నామంటే, ఒక బలమైన జాతీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీ, మేము వ్యక్తి ఆలోచన పరంగా మేము రీజనల్ పార్టీస్కి రైట్ కాదు ఈ దేశానికి అని నిర్ణయం తీసుకున్న పొలిటికల్ పార్టీ జనసేనని రీజనల్ పార్టీగా చూడాలి.
జనసేన తాలూకు విస్తృత భావజాలానికి నచ్చి ఒక బలమైన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు చాలా ఇష్టంతో మీ జనసేన కండువా ఈరోజు మీకు ఎలా కప్పాను, జనసేన కండువా నాకు ఎందుకు కప్పించుకున్నారంటే, అని వీళ్ళు నిజంగా దేశం కోసం పనిచేసే వ్యక్తులు, నేను మిమ్మల్ని గుర్తించాలి. మనకి చిన్నపాటి భుజం మీద తట్టడానికి ఆయన ఒక మెచ్చుకున్నారు ఆ రోజు. అంటే ఆయన కండువ వేసుకోవటం అంటే మేము మీ ఆలోచన భావం మీ ధారణ మేము గుర్తించాం, మీరు సమాజానికి మేలు చేసేవాళ్ళు, దేశానికి మేలు చేసేవాళ్ళు. అందుకని సంపూర్ణంగా నేను ఒక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని అయినప్పటికీ కూడా, జాతీయ అధ్యక్షుని అయినప్పటికీ కూడా నేను ఈ కండువాకి నేను గౌరవిస్తున్నాను అనేది, అలాంటి పార్టీలోకి మీరు వచ్చారు. నేను ఇంత నలిగి వచ్చాను, అవమానాలు పడి వచ్చాను. మీరు నాకు వెన్నుదన్నుగా ఉండండి. మిమ్మల్ని బెదిరించే వారి నుంచి నేను రక్షించగలను. వాళ్ళు కాకినాడలో ఉండనివ్వండి, కొన్ని జిల్లాల నుంచి కిరాయి మూకలు పట్టుకురమ్మని చెప్పండి, బ్లేడు బ్యాచ్లను తీసుకురమ్మని చెప్పండి, కోడికత్తులతో రమ్మని చెప్పండి. అధికారం వస్తుందని చెప్పట్లా, అధికారం లేకపోయినా నేను మీకు రక్షణగా ఉండగలను. జనసేన దగ్గర, జనసేన అంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే కాదు, అక్క అని ఒక మాట మాట్లాడితే చెంగు నడుము కట్టుకొని చేతిలో తల్వారు పట్టుకొని వచ్చి మా వీరమహిళలు కూడా మీకు అండగా ఉంటుంది. మబ్బుల్లో ఒక పిడుగు వెళ్తే ఎలాంటి సౌండ్ వస్తుందో, శబ్దం వస్తుందో, అలాంటి జన సైనికులు ఉన్నారు మీకు. మేము ఒక సమూహం, మేము కోరుకునేదల్లా మీ దగ్గర నుంచి మా యువతకి మా ఆడపడుచులకి మీరు సరైన లీడర్షిప్ గైడెన్స్ ఇవ్వండి చాలు, మీ అనుభవం ఆ గైడెన్స్ ఇవ్వండి చాలు. మాకు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో మీరు అత్యంత కీలకమైన భాగస్వామ్యులుగా మారాలన్నదే నా కోరిక, దాన్ని కట్టుబడి ఉంటాను. సో నేను మీ అందరికీ ప్రత్యేకించి పేరు పేరున మన 4 జిల్లాల నుంచి వచ్చిన కార్యకర్తలకి, జన సైనికులు, పెద్దలకి, నాయకులకి, మా పార్టీ జనరల్ సెక్రటరీస్కి, మా నాయకులందరికీ పేరు పేరున మీ కాంట్రిబ్యూషన్ లేకుండా నేను పార్టీని ముందుకు తీసుకెళ్ళలేను. ఒకసారి నేను కఠినంగా మాట్లాడచ్చేమో కానీ నా మనసు చాలా మెత్తంది, అది మీరు గ్రహించండి. కఠినంగా కూడా ఎందుకు మాట్లాడతానంటే, నేను కఠినంగా లేకపోతే 2009 పునరావృతం అయిపోద్దన్న భయంతో నేను కొంచెం గట్టిగా ఉంటాను, నేను చాలా నిర్భయంగా ఉంటాను, కొంచెం కాఠిన్యం ఉంటుంది నాలో. దేనికి అంటే తప్పు జరగకూడదు, ఇంకెప్పటికీ తప్పు జరగకూడదు. అందుకు నేను చాలా బలంగా మాట్లాడతాను, నన్ను ఆలోచనను అర్థం చేసుకునే సమర్థత ప్రతిభ ఉన్న నాయకులే నేను గుర్తిస్తాను. ప్రజల పక్షాన ఉండే ఎవరినైనా సరే మనస్ఫూర్తిగా నేను గుండెలోకి తీసుకుంటాను. పార్టీని ఇబ్బంది పెట్టి, పార్టీ అంటే పవన్ కళ్యాణ్ ఒకని కాదు, ఎవరిని అన్నా కానీ, ఒక జన సైనికున్నా, వీరమహిళలు అన్నా, మన కోసం నిలబడ్డ మద్దతుదారులు ఎవరిని అన్నా కానీ నేను వారి వెంట లేకపోతే తప్పు చేసిన వాడిని అవుతానని చెప్పి కొన్ని డిసిప్లినరీ మెజర్స్ నేను తీసుకుంటాను. దాంట్లో భాగంగానే మీరు చూడండి తప్ప, నేను ఏ రోజున కూడా మీలో ఒకడిని, మీ కుటుంబ సభ్యుడిని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆకాంక్షించేవాడిని, తెలుగు ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించేవాడిని, దేశం కోసం సమాజం కోసం నిరంతరం పనిచేసేవాడిని, ఈ ప్రయాణంలో మీరు భాగస్వామ్యం అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పార్టీలోకి వచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా వన్ ఇంకో కుమారు చేతులెత్తి నమస్కరిస్తూ, వారి మద్దతుదారులకి, వారికి అండగా ఉన్న నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటూ, బయట వచ్చిన ఎవరైతే వచ్చారో మీ మద్దతుదారులందరికీ కూడా నేను బయటకు వచ్చి అందరికీ ఒకసారి మాట్లాడతాను.